వెల్కమ్ టు N24 న్యూస్. ఉభయ తెలుగు రాష్ట్రాల ఓబీసీ సమైక్య ప్రతినిధుల సదస్సును హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ భవన్ ఖైరతాబాద్ లో ఆదివారం ఓబీసీ సమైక్య జాతీయ అధ్యక్షుడు కె కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వకులాభరణం కృష్ణమోహన్ రావు, విశిష్ట అతిథి ఏ నరసింహులు, ప్రత్యేక అతిథులుగా బిఎస్ రాములు విచ్చేశారు. సందర్భంగా రిటైర్డ్ ఐపీజీ నరసింహ మాట్లాడుతూ, రాజాంకృష్ణతో మనకు మనమే పరిపాలించుకోవాలి, అణగారిన వర్గాలలో చైతన్యం పరిజ్ఞానం పటిష్టమైన దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం, ఓబీసీ యువ నాయకులు ముందుకు వచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరచాలి, యూపీలో మాయావతి నాలుగు పర్యాయాలు సీఎంగా నియమించబడ్డారు, విజ్ఞానవంతులుగా మనం పరిపూర్ణతను సాధించి ఎదుటి వారిని ఉత్తేజపరిచి వారిలో గమ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్పర్సన్ బిఎస్ రాములు మాట్లాడుతూ, కరెంట్ రాకముందు సమాజం వేరు, ప్రస్తుతం సాఫ్ట్వేర్ సమయం వచ్చింది, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, దీనిలో పరిపాలన విధానాలు అందుబాటులో ఉన్నాయని, అందులో రాయపడిన అంశాలను అమల్లోకి తేవాలన్నారు. రాజ్యాంగం ఆధారంగా కార్యనిర్వాహక శాసన నిర్వాహక మరియు న్యాయ శాఖలు అమలులో ఉన్నాయని, చైనాలో ఎంపీలు 2980, ఇంగ్లాండ్లో ఎంపీ స్థానాలు 500, ఇండియాలో 2600 మంది ఎంపీలు ఉండాలన్నారు. భారతీయ ఓబీసీ సమైక్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె కోటేశ్వరరావు మాట్లాడుతూ, 22 రాష్ట్రాల్లో మొదటిసారి కులగణన చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. బీసీ కులగణనకు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా అనుమతించి ఓబీసీ బిల్లు అమలు కావాలంటే పార్లమెంట్ అనుమతి అవసరం, కావున రాజకీయంగా రాజ్యాధికారం కోరడం లేదు అని, రాజ్యాంగ పరంగా సంక్రమించే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజల ఇక్కట్లు, స్వాతంత్రానికి పూర్వం తర్వాత ఈ వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసి ఎన్నో రచనలు చేసిన పెద్దలను ఆదర్శంగా తీసుకుని భారతీయ ఓబీసీ సమైక్యను ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. 145 కోట్ల జనాభా, 6,000 కులాలు, 5,600 కులాలు, పార్లమెంట్ ఆమోదితం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మురళీధరన్ కమిషన్, వీరిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా జీవిస్తున్నారో తెలియాలంటే కులగణన జరగాలని తేల్చి చెప్పింది. బీసీల సంఖ్య తెలియదు, కావున భారతీయ ఓబీసీ సమైక్య గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో కులగణన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారు వారి యొక్క అభిప్రాయాలను కూడా ఎనలైజ్ చేసి మరి మాతో పంచుకోవడం జరిగింది. ఈ యొక్క అద్భుత కార్యక్రమానికి విశ్వేశ్వర ఇంజనీరింగ్ భవన్ వేదిక అయి ఈ యొక్క కార్యక్రమానికి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయినటువంటి బీసీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, తర్వాత తెలంగాణ బీసీ తొలి ప్రస్తుత మాజీ కమిషన్ చైర్పర్సన్ బిఎస్ రాము గారు, అదేవిధంగా రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నరసింహారావు గారు, వీరందరూ కూడా హాజరై మన యొక్క బీసీ సోదరులందరూ కూడా వారి యొక్క అద్భుత సందేశాన్ని కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ ఓబీసీ సమాఖ్య యొక్క ఒకే ఒక లక్ష్యం ఓబీసీ రిజర్వేషన్ల సాధన కులగణన, బీహార్లో జరిగినటువంటి కులగణనకి పూర్తిగా బీహార్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడమైనది సభ. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ యొక్క ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పార్టీలను కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేయడం జరిగింది. ముందు కులగణన మొదలుపెట్టండి, అదేవిధంగా భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఎందుకు అనంటే భారతదేశ వ్యాప్తంగా సుమారు 70% ఉన్నటువంటి ఓబీసీ జనాభా 1931 పూర్వం ఆ టైంలో సెన్సెస్ అయిన తప్ప తర్వాత 97 సంవత్సరాలు పట్టించుకునే నాదు లేదు. కాబట్టి కులగణన అనేది జరిగితే మిగతా ఫలాలన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. భారతీయ ఓబీసీ సమాఖ్య ముఖ్య ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది, మా యొక్క కాన్సెప్ట్ రాజకీయ రిజర్వేషన్ కాదు, మా యొక్క కాన్సెప్ట్ రాజ్యాంగ రిజర్వేషన్ మాకు కావాల్సింది. రాజ్యాంగ రిజర్వేషన్ కనుక అమలైనట్లయితే సుమారు దగ్గర దగ్గర 80 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అదే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇస్తే ఒక 4 టికెట్లు ఇస్తుంది, ఎమ్మెల్యే టికెట్ లేదా ఏఎంపీ టికెట్ ఒకటి 2 ఇస్తుంది. ఇచ్చినంత మాత్రాన కూడా ఆ 5-6 కుటుంబాలు బాగుపడతాయి తప్ప బీసీ జాతి ఎక్కడా కూడా మొత్తం కూడా బాగుపడదు అనేటటువంటి ఒక సిద్ధాంత పరంగా ముందుకు వెళ్తున్నాము. అలా అని చెప్పేసి వాళ్ళని కూడా వ్యతిరేకించడం లేదు, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోండి, కానీ అంతకన్నా ఎక్కువ జాతికి ఉపయోగపడేటటువంటి సందర్భాలు ప్రదేశాలు వచ్చినప్పుడు జాతి పక్షాన్ని నిలబడాలని అన్ని సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క బీసీల ఐక్యత దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే ముందు బీసీ రిజర్వేషన్లు ఇమీడియట్గా
Itu kan dipunna BJP government kan kan punya, oh gantar itu kan dia orang punya ini semua. Dari example Maila reservation bill, ah Maila reservation bill itu pura, maaf kalau OBC Maila kota ini kan ini presiden itu nama kita mau tuan ni. Yaitu ayat apa? Bukan pura syarat reservation bill, OBC Maila kan ini semua nama jenis itu nama. Itu kan dia akar warna orang orang punya pedal, pada syarat kunci, mana barat pelajar menteri kan orang jenis ini. Pada saat reservation kalpicharu, meku, subaru, tempe, sautra, lenci, mana kita taram walu, tarwala walu, BC lah hakulah kosong, BC lah yang teraja ke perlekshan lah kosong, kita ni di kosong kora dah leh sini om naru, kari aku meri kiri kiri di palu lenci, atap koma di cewek pun naru, anu wala ne, OBC lah sama sini kal sai koi ni prabu wala kani, pakai lah kani, raja suami pada dulu murti ga, raja suami pada dulu. Pada parti lagi ini dikalsi, citra style, anda ini pura pada tulen keladiya. Next time, Delhi lo program pun ini, prati parti pura statistical data analysis tu nama, OBC lo persen data, prasuda pun 120% data, walau 120% reservation data, ane pun tiga statistical data pertama Delhi lo 120% pertama, jadi parti lo Congress, BJP, CPI, CPM, NSP, PSP, AAP, kita semua lo pada tulen parti lo pun kita. Pada orang kita kerana orang jadi ini, ada yang kata, kita menteri, ramla, sarwala, kalau memikirkan menteri report di dalam ini, parlimen itu jadi ini bicara apa, santos kerana menteri macam, ada yang report di dalam parti apa ini, ada perdeka kita kata delay jadi semua, ada yang kata anti parti lah, prati parti pura bicara jadi semua, mahu raja punya reservation harus ramai itu, mahu raja punya reservation dah awal, itu milenial dah awal, mili OBC reservation tu. Mata tu miskin orang tu kalau letter ini dia jual, mata tu miskin orang tu vokasi itu, profesi itu, mata tu pasti mau tu. Ini kan deh, desa orang orang tu mesti perhati kutumbang penting pun dah. Semua orang tu kalau kutumbang perhati pun dah nanti, jadi kita ini kan, okay okay, kalau kita OBC reservation sahaja, balangka nama tu nama, ada yang kita ni tu misalnya kita wasta wasta kerja ni, kalau kita ni PR rasa desa tu, immediate kita start je ni perhati rasa orang tu dah, jadi sama dengan orang tu. Jadi kita nak buat National PC Commission dengan orang lain. Kalau National PC Commission pun orang Delhi pun itu, separate dengan India tu, esok sah minggu orang budget tu ni. Anak deh, memang pramuka orang ini dengan kacilan kan mungkin kunci. Ia juga gula kerana, jangan kerana itu jangan bisa macam tu. Khabar ni, Kongres pura, dan ini gopuk pun ada gula kerana gopuk pun ada perancangan parti pura. Ia boleh buat apa pun. Adikar perancangan parti pura puna, acara ni tu, mana kau kata ni dah. Nopi apa pun mana parti tu, cecah semua. Jawab ni nombi aja mana? Mana ketika ni rajanya ada ni panlel, raja kan reservation mana jawab ni raja kan reservation jawab ni parlimen ni balas ni, ultimate. Delhi loh caya tu koran ni Delhi loh jadi ada rasa tu polis ni, ni ada mana case ni, kalau bau syak kerana apa? Kali parlimen tu parti leh tu koran kan tu mana parti leh mandat disuruh ni, mana tu beraya sok tu pada dulu kerana mana wakil tu internet leh ni, mana orang tu mana sahaja kerana. Adik ke parti yang kau sih sama kya, raksasa sahaja orang tanam pokok ni cakap orang tanam gelar, jenis pun beli pun tu ni, ini kerabat tu ni macam ni, macam mana orang beritik tu, nirmana tu mana kanga, mandala kampi lu, jilalah kampi ni kan ini, panjais tu ayah jenis tu nama, mita rasa lu orang kampi ni erpa jenis tu nama, pratiok kampi si, tanam yang kau prajurit orang pada dari ni, parti yang kau sih sama kya ni pun dia, adik pada raksasa, anda ni puna erpa kanto parti orang tu ni sekarang jenis sama sama ni, adik government policies. Wadi pula, maka macam begini kita nak untuk mudik kalau, untuk mudik government ni ada IAS, IPS, company yang ada ni saya tak tahu. Walau pula, kalau kita nak bira grade sepura, ini kan check kalau mana data orang ni mana, entah mana ni mana, kerawat tak kulit ni, raja yang mana, rasul ni, ajar mana betul check mana, ajar mana betul, ni kan jelas pun tak. Adalah apa, ini orang.